దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలంటున్న జిల్లా వైద్య శాఖ అధికారి గౌరీశ్వరరావుతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా రోజు రోజుకి ఒమిక్రాన్ మరి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిపుణులు అయితే థర్డ్ వేవ్ భారతదేశంలో ప్రవేశించింది, ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో గత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కూడా తూర్పుగోదావరి జిల్లా ఏ ప్రథమ స్థానంలో ఉంటూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనతో తూర్పుగోదావరి జిల్లా వైద్య శాఖ అధికారి గౌరీశ్వర గారితో మనతో అందుబాటులో ఉన్నారు. అసలు కరోనాపై థర్డ్ వేవ్ పై ప్రజలు ఎటువంటి అప్రమత్తం ఉండాలి అండ్ కరోనాపై జిల్లాలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న అంశంపై ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందని నిపుణులు చెప్తున్నారు. గత రెండు సీజన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది కరోనా కేసులు పెరగడంలో. ఇప్పుడు కరోనా కేసులు పెరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ మీరు? సార్ ప్రస్తుతం అయితే మీరు చెప్పినట్టుగా కరోనా కేసులు రోజు రోజుకి, అంటే మనం చూసుకున్నట్లయితే నిన్న 34 కేసులు వచ్చాయి, మొన్న 34 కేసులు వచ్చాయి, నిన్న 43 కేసులు వచ్చాయి. అలాగా ఒక 5-6-10 లోపుని మనకి కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయండి. పాజిటివిటీ వస్తుంది. అదేవిధంగా మనకి ఒమిక్రాన్ కేసులు 6 ఒమిక్రాన్ కేసులు మనకి రికార్డ్ అయి ఉన్నాయి. అయితే ఏవైతే మనం ఈ ఒమిక్రాన్ కేసులు అయితే కానీ లేదా కోవిడ్ పాజిటివ్తో ఉన్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా హోమ్ ఐసోలేషన్లోనే సురక్షితంగా ఉన్నారండి. ఏ రకమైనటువంటి భయం పడవలసిన అవసరం లేదు. అయితే ముఖ్యంగా మనకి ఈ థర్డ్ వేవ్ అన్నది ఈరోజు మనం తీసుకున్నట్లయితే రేపు 14, 15, 16 తేదీల్లో ఉన్నటువంటి పండుగ సీజన్లో అప్పటికే ఆల్రెడీ ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులు వేయడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేటటువంటి, అందులో ముఖ్యంగా తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మన చుట్టుపక్కల రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కరోనా పాజిటివిటీ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మన వాళ్ళందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం మరింత అప్రమత్తంగా లేనట్టయితే మాత్రం ఈ థర్డ్ వేవ్ మనం ఇంకా బిగినింగ్లో ఉన్నామండి. ఈ బిగినింగ్లో ఉన్నది ఈ 14, 15, 16లోనే మనకి ఇంకా అప్రమత్తతగా లేకపోతే ఇంకా ఉధృతమైనటువంటి పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అయితే ముఖ్యంగా మేము ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు కూడా మనం ఈరోజు ఏంటంటే ఫస్ట్ డోసు అందరికీ కూడా 100% మనం ఫస్ట్ డోసు క్లియర్ చేయడం జరిగింది. అంతేకాకుండా సెకండ్ డోస్ కూడా ఆల్మోస్ట్ 76%లో మనం ఉండడం జరిగిందండి. ఈ సెకండ్ డోసుని కూడా మనం త్వరలో కంప్లీట్ చేసుకోబోతున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే ఒమిక్రాన్ మనకి ఏదైతే ఉందో, ఇది చిన్నపిల్లలకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి దీంట్లో సైంటిఫిక్గా మనకి చెప్పినటువంటి దీంట్లో కూడా మనం అందరం కూడా ఆల్మోస్ట్ జిల్లా అంతా కూడా ఈ యొక్క పిల్లలకి సంబంధించినటువంటి రేపు మనకి ఏ రకమైనటువంటి బెడ్స్ కావాలన్నా కానీ అన్ని రకాలైన సంసిద్ధతతో మనం 81 హాస్పిటల్ని మనం ఈ కోవిడ్కి రిలేటెడ్గా మనం ఐడెంటిఫై చేసాం. 31 హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఐడెంటిఫై చేసామండి ఈ బెడ్స్ కావడానికి. 50 ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఏంటి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అయితే ఏంటి, అదేవిధంగా డి టైప్ సిలిండర్స్, పిఎస్ఏ ప్లాంట్స్, ఎల్ఎంఓ ట్యాంక్స్ ఇవన్నీ కూడాను కంప్లీట్గా టోటల్గా మనం అంతా ప్రిపేర్నెస్తో మనం ఉండడం జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ని ఎలా ఎదుర్కొన్నాను కలెక్టర్ గారు మరి ఉన్నత అధికారుల సూచనలతోటి కూడా ఈ థర్డ్ వేవ్ వస్తే కూడా అదే రకంగా ఎదుర్కొంటామని, నెక్స్ట్ అలాగే సంక్రాంతి భోగి పండుగ నాడు ప్రజలందరూ గుమ్ముగూడకుండా మినిమం 6 అడుగులు దూరంతో ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరు శానిటైజర్ చేసుకోవాలని, అలాగే పిల్లల బూస్టర్ డోసుపై ఎటువంటి అపోహలు వద్దని చెప్పి మనతోటి జిల్లా వైద్య శాఖ అధికారి గౌరీశ్వర గారు తెలియజేశారు. ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో దుర్గారావు, ప్రైమ్ 9 న్యూస్.